అర్ధరాత్రి పూట ఎక్కడికి వెళ్ళి ఉంటావు? మన రూమ్ ఉంది కదన్నా, మా ఇద్దరితో రూమ్ లో అడ్జస్ట్ అవ్వగలవా? ఏంటి బలసిందా, చంప చెల్లు అనిపిస్తా. నా సంగతి నీకు తెలియదు, కట్టు. అందుకే వెయిటింగ్, అప్పుడన్నా నీ చేతులు నా మీద పడతాయేమో చూద్దాం. కొట్టు కొట్టు పాప. బాబాయ్ బాబాయ్, మళ్ళీ వచ్చేసింది రోయ్. బాబాయ్ ఆగండి ఆగండి. నిన్నే రా, నేను అలాంటి అమ్మాయిని కాను. 2000 ఇస్తానరా. లేదు, మీరు నన్ను ఏంటి అలా అంటావు? 4000 ఇస్తానరా. మళ్ళీ ట్రైన్ మిస్ చేసావా? చెప్తా ఎవరా జోకర్? పిలుస్తుంటే పారిపోతావేంటి? రా వెళ్దాం. హలో, చెయ్యి వదలండి. చెయ్యి వద్దాలండి. నొప్పిగా ఉంది, చెయ్యి వదలు, చెయ్యి వదలు, వదలమంటుంటే. ఏయ్, ఎవరన్నా నువ్వు మావాడి మీద చేయేస్తావా నిన్ను? ఏంట్రా ఎలా కొడుతున్నా? ఎవరా నువ్వు? ఏంటి అంజలి. శివ, శివ, ప్లీజ్ టు మీట్ యు. నా ట్రైన్ మిస్ అయిపోయింది, ఈ రౌడీ నన్ను తరిమింది. ఏ ముహూర్తాన నిన్ను మీట్ అయ్యానో గానీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని నీ వల్లే. ఏ, నీ దగ్గర చాలా డబ్బులున్నాయి, నీ పర్స్ చూశాను. మర్యాదగా సేఫ్గా నన్ను ఇంట్లో దిగపెట్టాల్సిన బాధ్యత నీదే బాస్. వెళ్దావా? ఇలా ఎవరూ లేని ఖాళీ రోడ్లో నడవడం థ్రిల్లింగ్గా ఉంది కదా. బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావు, ఏదో పిక్నిక్ వచ్చినట్టు. నీ ఇలాంటి దాన్ని జూలో ఎగ్జిబిషన్లోనే పెట్టి టికెట్లు అమ్మి బాగా డబ్బు సంపాదించవచ్చు. తమరంటున్నారా? నన్ను జూలో పెట్టాలా? మరి తమర్ని ఎక్కడ పెట్టాలంటారండి? ఒక ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియకుండా అందులోకి కూర్చుంటారట, సడన్ గా జెట్ స్పీడ్లో కార్ డ్రైవ్ చేస్తారట, ఫైటింగ్లు చేస్తారట, ఆ తర్వాత అడ్రస్సే లేదు. అసలు నీ ప్రాబ్లం ఏంటి? వద్దు 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 వద్దులే, నువ్వు ఎంత అడిగినా చెప్పవులే. సరే వదిలే, ఇంకేదైనా మాట్లాడదాం. నీకేది నచ్చుతుంది, ఏది నచ్చదు, ఎలాంటి బుక్స్ చదువుతావు, ఏ టైప్ మ్యూజిక్ వింటావు? నాకు సినిమాలు చూడడం అంటే చాలా ఇష్టం. మణిరత్నం డైరెక్షన్ ఇష్టం, రాజమౌళి సినిమాలంటే ఇష్టం, పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. కుమరంపులి చూసావా? కర్తవ్యమే దేవాలయం, కర్తవ్యమే మసీద్ చర్చ్, కర్తవ్య ధర్మాన్ని నిర్వర్తిస్తే మీరే దేవుళ్ళు ఉన్నావా? నీకు అసలు నవ్వేరాదా? ఇప్పుడు మనం అలా నడుస్తూ పోతుంటే నా కాళ్ళు నప్పెడతాయి. అటు చూడు, లాడ్జ్ ఉందిగా, అక్కడ స్టే చేసి పొద్దున్న వెళ్ళిపోదాం. కమ్ 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 కమ్. దేవుడా, అసలు ఎక్కడున్నాను, నా పరిస్థితి ఏంటో. రా బాస్.